హాయ్ అండి సమ్మర్ స్పెషల్ అలాగే రేపు హోలీ కదా హోలీకి స్పెషల్గా హెల్దీగా ఒక మంచి రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఈ ఎండాకాలం మిక్సెడ్ ఫ్రూట్ కలర్ఫుల్ కస్టర్డ్ అండి చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇది చేసి పెట్టారంటే ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఫ్రూట్స్ వాళ్ళకి అందుతాయి అలాగే వాళ్ళకి టేస్ట్తో పాటు వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు దీనికి ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చండి నేను తీసుకున్న ఫ్రూట్ అయితే యాపిల్ పొమోగ్రానెట్ అంటే దానిమ్మ అలాగే గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ తీసుకున్న స్ట్రాబెర్రీ తీసుకున్నాను ఫస్ట్ అయితే హాఫ్ లీటర్ మిల్క్ అయితే ఇక్కడైతే కాగబెట్టేస్తున్నానండి మిల్క్ సిమ్లో పెట్టి బాగా మరగబెట్టాలన్నమాట చిక్కగా అయ్యేంత వరకు ఈలోపు మనం కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి కస్టర్డ్ పౌడర్ మనకి అన్ని బేకరీస్ ఏంటి ఇప్పుడు అన్నీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఈజీగానే సో అవి అయితే రెండు స్పూన్స్ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఆరెంజ్ అయితే మిక్స్ చేయకూడదు అంటే కమలాకాయ అయితే మిక్స్ చేయకూడదు మిల్క్ వేస్తాం కదా సిట్రిక్ యాసిడ్ కదండి పాలు విరిగినట్టు అయిపోతాయి సో ఇది మాత్రం నోట్ చేసుకోండి పాయింట్ ఈ కస్టర్డ్ పౌడర్ని మిల్క్తోనే కలుపుకోవాలండి మనకి బైండింగ్ కోసం మనం కార్న్ఫ్లోర్ కలుపుకుంటాం కదా అలాగా ఎక్కడ ఉండలు లేకుండా అలా కలుపుకోవాలన్నమాట మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు బాగా మరిగి చిక్కగా అవుతాయి చూడండి ఇదిగోండి బాగా దగ్గరకు అనమాట హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను నేను కొంచెం చిక్కటి పాలే తీసుకున్నాను గోల్డ్ ప్యాకెట్ అనమాట దానికి కొంచెం వాటర్ కలపచ్చు తర్వాత ఇందులో దానికైతే సరిపడా మీకు స్వీట్నెస్కి సరిపడా షుగర్ వేసుకోండి ఒకవేళ ఎవరైనా డైటింగ్లో ఉన్నా లేదంటే షుగర్ అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటే शुगर बदलू తినే ముందు హనీ వేసుకోవచ్చు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక తినే ముందు హనీ వేసుకోండి తర్వాత మీ దగ్గర దాల్చిన చెక్క పౌడర్ ఉంటే డైరెక్ట్ వేసేయండి లేకపోతే దాల్చిన చెక్క కూడా వేయచ్చండి ఈ ఫ్లేవర్ అంతా దిగా చూస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది దాల్చిన చెక్క మనం తర్వాత తీసేస్తామన్నమాట ఈ ఫ్లేవర్ దిగుతుంది మీకు ఇలాచీ కన్నా కూడా దాల్చిన చెక్క ఫ్లేవర్ అయితే దీనికి చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుంది ఇదిగోండి పాలు బాగా మరిగిన తర్వాత షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న దాన్నైతే ఇందులో మిక్స్ చేయాలన్నమాట ఇందాక కస్టర్డ్ పౌడర్లో మిల్క్ వేసి మిక్స్ చేశాం కదా దాన్ని అయితే ఇందులో వేసేసి ఇక్కడే అండి అసలైన ప్రాసెస్ కేర్ తీసుకోవాల్సిన ప్రాసెస్ సిమ్లో పెట్టి అలా తిప్పుతూ ఉండాలండి లేకపోతే కింద ఉండలు కట్టేస్తుంది అనమాట సిమ్లో పెట్టి బాగా దగ్గరికి అయ్యే వరకు మరీ గట్టిగా అయిపోకూడదండి అని మరీ పలచగా ఉండకూడదు టెక్స్చర్ అయితే నేను చూపించిన విధంగా రావాలన్నమాట చిక్కగా తర్వాత దాన్ని చల్లారు పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసి చల్లార పెడితే అది చల్లారుతుంది తర్వాత మనం ఇందాక చూపించిన ఫ్రూట్స్ అన్నీ ఇందులో బనానా కూడా వేయొచ్చండి నేను ఇంట్లో అవైలబుల్గా ఉన్న వేశాను ఇవన్నీ కూడా ఇలా కట్ చేశాను అంటే మనం లుక్ కోసం ఒక్కొక్క షేప్లో కట్ చేస్తే అనమాట చెప్పాను కదా అండర్లైన్ చేసుకోండి ఆరెంజ్ అయితే అసలు వేయద్దు పులుపు తగిలితే సిట్రిక్ యాసిడ్ కదా అది పాలు విరిగినట్టు అవుతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రూట్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేయాలండి ఒక బౌల్ తీసుకోండి మీ ఇష్టం స్క్వేర్దైనా తీసుకోవచ్చు రౌండ్దైనా తీసుకోవచ్చు నేనైతే అంత మోడ్రన్ గాజు వస్తువులు అవి అయితే అంతగా యూజ్ చేయం కామన్గా మా ఇంట్లో అన్నీ నార్మల్గానే ఉంటాయి సో మీరు ఇంకా ఇంట్లో ఉంటే మీ డెకరేషన్ కోసం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్రూట్ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసాను కదా ఇందులో బనానా ఒకటి మిస్ అయిందండి బనానా వేస్తే చాలా బాగుండేది లేదు ఇంట్లో బనానా తర్వాత ఇదిగోండి ఈ చల్లారిన ఈ కస్టర్డ్ మిల్క్ ఇందులో వేసేయండి ఇప్పుడు ఇది ఇందులో వేసేటప్పుడు మనం ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క వేసాం కదా దాన్ని అయితే తీసేసి పక్కన పెట్టేయండి అంటే వేడి చల్లారిన తర్వాత అప్పుడు తీయాలి వేడి ఉన్నంతసేపు కూడా ఆ ఫ్లేవర్ దానికి పట్టుకుంటుంది అనమాట పౌడర్ ఉంటే నో ప్రాబ్లం డైరెక్ట్ ఇంకా పౌడర్ వేసి మిక్స్ చేసేసుకోవచ్చు ఇలాచీ కన్నా చెప్పాను కదండి ఇలాచీ కన్నా కూడా దాల్చిన చెక్క పౌడర్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అయితే దీనికి ఇస్తుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఇంకా అందులో వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేయండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వేస్తామండి కలర్ఫుల్గా ఎమ్మీగా రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు వేస్తామన్నమాట చూడండి మొత్తం అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇందులో టూ టు ఫ్రూటీ తెలుసు కదా మీ అందరికీ అవి గ్రీన్ కలర్ అయితే ఉన్నాయి నా దగ్గర గ్రీన్ వేసాను మీ ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు ఆల్ కలర్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది టూటీ ఫ్రూటీ సో తర్వాత ఇంకా పైనుంచి డ్రై ఫ్రూట్స్ నా దగ్గర బాదం పప్పులు అవైలబుల్గా ఉన్నాయి కదా అవి వేసాను మీ ఇష్టం మీరు పిస్తా అలాగే క్యాజు ఏదైనా వేసుకోవచ్చు అది కొంచెం కట్ చేసి వేస్తే బాగుంటుందన్నమాట ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి హాఫ్ అవర్ ఆగిన తర్వాత తీస్తే చాలా బాగుంటుందండి చల్లగా ఉంటుంది సమ్మర్కి అద్దిరిపోతుంది మరి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో టేస్ట్ అయితే సూపర్ సూపర్ అయితే ఉందండి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఎండవేడికి చల్లగా తినాలనిపిస్తుంది పిల్లలకు కూడా ఫ్రూట్స్ అవి బాగా వెళ్తాయి కాబట్టి హెల్తీగా ఉంటుంది ఇప్పుడు నాకే అసలు ఇంకా స్టాప్ చేయబుద్ధి కావట్లేదు ఇంకా తినాలనిపిస్తుంది సో వీడియో అయిపోయాక ఖచ్చితంగా కప్పు మొత్తం ఖాళీ చేసేస్తా మరి నచ్చినట్టయితే కనుక రెసిపీ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా అండి Signing off SciCyamla collections and vlogs. Thank you for watching. We'll meet in the next video.